త్రోభనం అనేది మానవ జీవితంలో ఓ గొప్ప ఘట్టం, కొన్ని కోట్ల స్వర్గాల్లో విహారం, లక్షలాది బాండాగారాల అమృతం. అసలు ఎందుకు ఇలా జరిగింది కొంచెం చెప్పగలవా? మీ అమ్మాయి శోభన ఎలా చేయించుకోవాలి కూడా తెలియట్లేదు. నేను మా ఊరు వెళ్ళిపోతా. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి శిల్ప. ఇప్పుడిందుకే పాలు తాగండి, బలం వస్తుంది. ఏం కలిపావే పిచ్చదనా? అదేంటి నీకు చేత కావటం లేదా? ఏమిటే పడుకున్నావు? నిద్ర వస్తుందండి. ఈ రోజు మనం శోభనం రోజు, మనం శోభనం చేసుకోవాలి. కొంచెం సేపు చేసుకుంటే బాగుంటుంది. అయితే ముందు ఈ ఆడకోతి మెళ్ళలో మూడు ముళ్ళు వేసేయరా. తను చూడు హాలీవుడ్ వెళ్ళాల్సిన బాస్ మిస్ అయిపోయాక. ఏం చేస్తున్నారు? రాణి, మీ ఆయనకి మెలకు వచ్చింది. దున్నుకోండి. మీ ఆయన చాలా తెలివైనవాడు, కానీ నాతో పాటు నర్సులు కూడా ప్రెగ్నెంట్ అయ్యారు. శోభనం అనేది మానవ జీవితంలో ఓ గొప్ప ఘట్టం, కొన్ని కోట్ల స్వర్గాల్లో విహారం, లక్షలాది బాండాగారాల అమృతం. అసలు ఎందుకు ఇలా జరిగింది కొంచెం చెప్పగలవా? మీ అమ్మాయి శోభనం ఎలా చేయించుకోవాలి కూడా తెలియట్లేదు. నేను మా ఊరు వెళ్ళిపోతా. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి శిల్ప. ఇప్పుడిందుకే పాలు తాగండి, బలం వస్తుంది. ఏం కలిపావే పిచ్చదనా? అదేంటి నీకు చేత కావటం లేదా? ఏమిటే పడుకున్నావు? నిద్ర వస్తుందండి. ఈ రోజు మనం శోభనం రోజు, మనం శోభనం చేసుకోవాలి. కొంచెం సేపు చేసుకుంటే బాగుంటుంది. అయితే ముందు ఈ ఆడకోతి మెళ్ళలో మూడు ముళ్ళు వేసేయరా. తను చూడు హాలీవుడ్ వెళ్ళాల్సిన బాస్ మిస్ అయిపోయాక. రాణి, మీ ఆయనకి మెలకు వచ్చింది. దున్నుకోండి. మీ ఆయన చాలా తెలివైనవాడు, కానీ నాతో పాటు నర్సులు కూడా ప్రెగ్నెంట్ అయ్యారు.